हेलो फ्रेंड्स यूएस रुचि चैनल की स्वागत मन पच्चि बोप्पाई पचड़ी एला चेयालो चूद्दाम इंदुलो चाला सी विटमिन चाला एक्कुवगा उंटुंदंडी वीडियो मीकु नच्चिते लाइक चेयंडी शेर चेयंडी अलागे ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। मुंदुगा पच्चि बोप्पाई तीसुकोनी दीन्नी चेक्कु तीसेसी इदी शुभ्रंगा कडिगी पेट्टुकुन्नानु नेनु चेक्कु अंता इलागा तीसेसी ఇది చెక్కు తీసినప్పుడు కొంచెం పాలు లాగా వస్తాయండి జిగురు లాగా అదంతా తుడిచేసుకోవాలి। పచ్చి బొప్పాయిలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి ముఖ్యంగా సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ తుడిచేసి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇది మధ్యలో కొంచెం ఏదైనా ఉంటే అది అలా గీకేసుకోవాలి। ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। దీన్ని ఇప్పుడు నేను ఒక కప్పు తోటి నాలుగు కప్పులు తీసుకుంటున్నాను। ఈ ముక్కలన్నీ నాలుగు కప్పులు అయ్యాయి। ఇవన్నీ ముక్కలు కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి ఏమన్నా ఉంటే ఆరిపోతుంది। ఇది ఆరే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము। నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం తీసుకున్నాను కారం కంటే తక్కువ ఆవు పిండి తీసుకున్నాను। ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి ఉప్పు నేను తక్కువగానే వేస్తున్నానండి ఇది చూసుకున్న తర్వాత కలుపుకోవచ్చు। ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని ఆరబెట్టిన ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు దీనికి తాలింపుకు రెడీ చేసుకుందాము। ఇది వెల్లుల్లి నేను మిక్సీలో వేసి కొంచెం కచ్చబచ్చగా చేసుకుంటున్నాను చేసి ఇది పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక పాన్ తీసుకుని నూనె వేసి దీంట్లో ఆవాలు ఎండిమిర్చి ఈ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ ఇది కూడా వేసి కొంచెం వేయించుకోవాలి। ఇది వేయించుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను ఇందులో వేసేయాలి ఇది కొంచెం వేయించుకోవాలి। ఇది చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత మన ముక్కల్లో కలుపుకోవాలి। ఇది ఇలా వేసేసి ముక్కల్లో అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో నేను నిమ్మరసం పిండుతున్నాను ఇది రెండు నిమ్మకాయల రసము ఇది చూసుకొని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు। నిమ్మరసం వేసేసి అంత బాగా కలుపుకోవాలి। ఇది కలిపేసి అలాగా ఒక రోజు ఉంచేసి మన్నాడు ఒకసారి అంత కలుపుకొని ఉప్పు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి। ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇందులో కొంచెం పులుపు తగ్గినట్టు అనిపిచి నేను కొంచెం నిమ్మకాయ మళ్ళీ పిండుతున్నాను। అంత కలిపేసిన తర్వాత ఇలా ఉంది ఇది అంతే ఎంతో హెల్తీ పచ్చి బొప్పాయి పచ్చడి రెడీ అయిపోయింది।